ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి అంశం ఏంటంటే ఎన్నికలు బై ఎలక్షన్స్ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో జరిగినాయి. అట్లాగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈరోజే జరిగినాయి. వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ ఈరోజు వచ్చింది. ఈ ఈ ఎలక్షన్స్లో మొత్తం బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణం కనపడతా ఉంది. ఎక్కువ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులే గెలుపొందారు. ఈ ఎన్నికలు దేశంలో ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నాయి అనేటటువంటి అంశాన్ని సీనియర్ జర్నలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు మనతో మాట్లాడతారు. సార్ చెప్పండి. ఈ ఎన్నికలు తప్పకుండా దేశ రాజకీయాల మీద, ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక శక్తులు కానివ్వండి లేకపోతే బీజేపీ అనుకూల శక్తుల మీద కానివ్వండి, ఇవి ప్రభావం చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ముందుగా మనం ఉప ఎన్నికలకి సంబంధించి చూస్తే 58 అసెంబ్లీ సీట్లకి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ 58 అసెంబ్లీ సీట్లలో ఒక మధ్యప్రదేశ్లోనే 28 స్థానాలు ఉన్నాయి. వాటిల్లో కాంగ్రెస్ నుంచి ఫిరాయించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది అత్యధికులు ఉన్నారు. ఆ 28 స్థానాలకు గాను ఇప్పటి వరకు వెల్లడైనటువంటి ట్రెండ్స్ను బట్టి లేకపోతే డిక్లేర్ కానీ లేకపోతే లీడింగ్లో కానీ బీజేపీ 20 స్థానాల్లో లీడింగ్లో ఉంది, కాంగ్రెస్ 7 స్థానాల్లో లేకపోతే 8 స్థానాల్లో లీడింగ్లో ఉందనేటువంటి వార్తలు వచ్చాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక 6-7 స్థానాల్లో కాంగ్రెస్ నుంచి ఫిరాయించినటువంటి వాళ్ళు ఓడిపోతున్నారు అనేటువంటిది ఒకటి మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. మిగిలినటువంటి స్థానాల్లో విజయం సాధించినటువంటి లేకపోతే విజయం దిశగా ఉన్నటువంటి బీజేపీ క్యాండిడేట్లతోటి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదు అనేటువంటిది స్పష్టం. ఎందుకంటే 230 స్థానాలు ఉన్నటువంటి మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 116 స్థానాలు కావాలి. ఆ 116 స్థానాలు ఇప్పుడు కంఫర్ట్గానే వస్తాయి కనుక ఆ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. మిగిలినటువంటి రాష్ట్రాల్లో తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షానికి ఒక షాక్ లాంటిది. కాంగ్రెస్ని 3వ స్థానానికి నెట్టి బీజేపీ 2వ స్థానానికి మొదటి స్థానానికి చేరటం అనేటువంటి చివరి రౌండ్ వరకు అది ఫలితాన్ని ఉత్కంఠం రేపినటువంటి విషయాన్ని కూడా చూసాం. అందువల్ల ఇది తెలంగాణ రాజకీయాల మీద బీజేపీ దీన్ని ఒక అస్త్రంగా చేసుకొని, ఒక రాజకీయ అస్త్రము లేకపోతే ప్రచార అస్త్రంగా చేసుకొని రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు, అదేవిధంగా వరంగల్, ఖమ్మం, ఇతర పట్టణాల్లో జరిగేటువంటి ఎన్నికలు, అదేవిధంగా ఉపాధ్యాయ పట్టభద్ర నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వీటిని ఓ ప్రధాన అస్త్రంగా చేయబోతోంది అనేటువంటిది మనం చూడాలి. దాన్ని అధికార పక్షము లేకపోతే కాంగ్రెస్ ఎట్లా ఎదుర్కొంటాయి అనేటువంటిది మనకి తర్వాత కానీ వెల్లడగాలి. ఇక మిగిలినటువంటి రాష్ట్రాల ఉప ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ జరిగినటువంటి ఒక ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ ఎట్లాగైతే అధికార పార్టీ ఓడిపోయిందో అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి చోట కాంగ్రెస్ గెలవడం అనేటువంటిది మనం చూడాలి. అందువలన స్థానిక ఒక రాష్ట్రంలో 1-2 స్థానాల్లో జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా ఆ రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలను కానీ లేకపోతే ఆ రాష్ట్ర రాజకీయాలను కానీ అన్ని చోట్ల అన్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం లేదు. బీజేపీ ఇక్కడ బీజేపీ ఎట్లయితే దీన్ని ఉపయోగించుకుంటుందో హర్యానాలో కాంగ్రెస్ దాన్ని అదే విధంగా ఉపయోగించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల మొత్తం మీద చూస్తే ఏంటంటే అధికారంలో ఏ పార్టీలు అయితే ఉన్నాయో కర్ణాటకలో కానీ లేకపోతే జార్ఖండ్లో కానీ ఆ పార్టీలే ఆ ఉప ఎన్నికల్లో ఉన్నటువంటి స్థానాలన్నీ కూడా నిలబెట్టుకుంటున్నట్టుగా ఇప్పటికీ మనకి సమాచారం ఉన్నది. అట్లాగే ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్లో సర్వేలన్నీ ఒక్కో సర్వే ఒక్కో రకంగా చెప్పింది. ఎక్కువ సర్వేలు పోటీ దగ్గరగా ఉంటుందని చెప్పినప్పుడు కొన్ని సర్వేలు మాత్రం బీజేపీ కన్నా ఆర్జేడీకి ఫేవర్గా ఉంటుంది అన్నట్టుగా చెప్పింది. కానీ ఫలితాల్లో మాత్రం ఆర్జేడీ కొద్దిగా వెనకబడ్డట్టుగానే కనపడుతుంది. అంటే సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా ఆర్జేడీకి ఎక్కువ సీట్లు కనపడ్డప్పటికీ మొత్తం ఆర్జేడీ కూటమికి చూస్తే 2-3 సీట్లు మార్జిన్ తోటి ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాల్లో కనపడతా ఉంది. ఇది ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఎన్నికల ప్రకటన వెలువడిన సమయానికి ఆ సమయంలో వెలువడినటువంటి సర్వే ప్రకారం అసలు బీజేపీ జేడీయూ కూటమికి ఎదురులేదు, మొత్తం 140-160 సీట్ల వరకు వస్తాయనేటువంటి ఒక ప్రచారాన్ని మనం అప్పుడు చూసాం. కానీ ఎన్నికలు
ప్రచార సరళి ప్రారంభమైన తర్వాత లేదా ప్రచారం ఇంటింటికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు లేకపోతే వచ్చినటువంటి చూస్తే ఆర్జేడి బీజేపీ కూటమికి పరిస్థితి అంత అనువుగా లేదు అనేటువంటి విషయం స్పష్టమైంది ఎన్నికల్లోనే. ఒకటి తేజస్వి యాదవ్ ఆర్జేడి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ఆర్జేడి లేకపోతే లెఫ్ట్ పార్టీ ఒక కూటమిగా ఉన్నటువంటి సభలకు ఎన్నికల సభలకు పెద్ద ఎత్తున జనం రావడం అనేటువంటిది ఒకటి జరిగింది. ఈ వచ్చినటువంటి క్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్ పాలనలో అరాచకం ప్రబలింది, మళ్ళా అరాచకం వస్తుంది అనేటువంటిది ఒకటైతే, రెండోది కులాల పరంగా బాగా చీలిపోయి ఉన్నటువంటి బీహార్ సమాజంలో యాదవులు ముస్లింలు వీళ్ళందరూ ఒకటి కాబోతున్నారు, మళ్ళా వీళ్ళందరూ వీళ్ళకి అధికారం వచ్చేట్లయితే వీళ్ళు మన మీద పెత్తనం చేస్తారనేటువంటి వాళ్ళు మిగతా కులాల మీద ఈ విధ బీజేపీ లేకపోతే జేడీయూ కూటమి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆ ప్రచారం కూడా బాగా పనిచేసినట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల ఫలితాలు మనకి కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఇన్ని జరిగినప్పటికీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు రామాలయాన్ని కూడా ప్రస్తావన తీసుకొచ్చినటువంటి ఉదంతం, అదేవిధంగా గాల్వాన్ లోయలో చనిపోయినటువంటి సైనికులు బీహార్ రెజిమెంట్కి చెందిన వారే అని చెప్పేసి పరోక్షంగా ఆ అంశాన్ని కూడా ఉపయోగించుకోవడానికి చూసినటువంటి విషయాలన్నీ మనం చూసాం. అయితే ఇన్ని జరిగినప్పటికీ ఆర్జేడి బీజేపీ ఆర్జేడి కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల కూటమి బొటాబొటీగా మెజార్టీతో అధికారంలోకి రాబోతా ఉంది అనేటువంటి అంశాన్ని ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా దాదాపుగా ఎక్కువ భాగం 116, 117 లేకపోతే 120, 125 ఈ రేంజ్ లో ఎక్కువ భాగం చెప్పాయి. అయితే 1-2 సర్వే సంస్థలు మాత్రం ఇంకా ఎక్కువగా చూపించినటువంటిది కూడా మనం చూసాం. అందువల్ల ఈ రెండోది నితీష్ కుమార్ ఎన్నికల ప్రచారం చివరి దశలో ఇవే నాకు చివరి ఎన్నికలు, మీరు నన్ను ఏదో విధంగా నన్ను గట్టెక్కించండి అని చెప్పేసి మాట్లాడినటువంటి చేసినటువంటి ప్రసంగాలను కూడా చూసాం. అందువలన బొటాబొటీగా అయినా ఈ ఆర్జేడి కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటిది ఒక అభిప్రాయం, సాధారణ అభిప్రాయం వెలువడింది. కానీ ఇప్పుడు ఫలితాలను చూసినప్పుడు రెండు కూడా ఇప్పటికీ మనం మాట్లాడుకునేటువంటి సమయానికి 119, 116 లేకపోతే 120, 115 అంటే బీజేపీ జేడీయూ కూటమికి 120 ఉంటే ఆర్జేడి కూటమికి 115 ఇట్లా ఈ విధమైనటువంటి దోబూచులాటలతో నడుస్తున్నాయి. ఇది కాకుండా ఎల్జేపీ ఒకసారి పూర్తిగా జీరో అయిపోయటం లేదా ఒకసారి మళ్ళా ఒక సీట్లో మెజార్టీకి రావడం ఇటువంటివి కూడా చూస్తున్నాం. ఇంకా మిగిలినటువంటి పార్టీలకు వచ్చేసరికి అక్కడ మజ్లిస్ పార్టీ ఈసారి మొట్టమొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ముస్లింస్ బాగా డామినెంట్ గా ఉండేటువంటి ప్రాంతాల్లో పోటీ చేస్తుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తల్లో మిగిలినటువంటి ఇతరులు ఇండిపెండెంట్స్ ఇతర పార్టీలలో 7 సీట్లు చూపిస్తున్నారు. ఆ 7 సీట్లలో ఎంఐఎం మజ్లిస్ 5 స్థానాలు గెలుచుకుంది. అందువలన ఇప్పుడు ఒకవేళ బీజేపీకి రావాల్సినటువంటి మెజారిటీకి అవసరమైనటువంటి 122 స్థానాలు ఇంకా దగ్గరలో అది దగ్గరలో ఉంది. ఆర్జేడి కూటమి ఇంకొంచెం ఒక 6 సీట్లు దూరంలో ఉన్నది. ఇది 3 సీట్లు 2 సీట్లు దూరంలో ఉంటే అది 6 సీట్లు 7 సీట్ల దూరంలో ఉన్నది. అందుకని మజ్లిస్ అనేటువంటిది కీలకమైనటువంటి పాత్ర పోషించే విధంగా ఏమన్నా చేరుతుందా రాజకీయాల్లో అనేటువంటిది హంగ్ అనేటువంటిది ఏర్పడేట్లయితే ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు మజ్లిస్ అనేటువంటిది కింగ్ మేకర్ గా దానికి ఉన్నటువంటి 5 సీట్లతోటి కింగ్ మేకర్ గా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. అందువలన బీహార్ రాజకీయం అనేటువంటిది ఆసక్తిగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరొక కోణం ఏమిటంటే గతంలో జేడీయూకి ఎక్కువ సీట్లు ఉన్నాయి, బీజేపీకి తక్కువ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు జేడీయూ సీట్లు దాదాపు 40కి పరిమితం అయితే బీజేపీ సీట్లు 72, 73 ఆ రేంజ్లో నడుస్తున్నాయి. అందువలన జేడీయూ కూటమిలో నితీష్ కుమారే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని బీజేపీ పదే పదే ప్రకటించినప్పటికీ ఇప్పుడు ఒకవేళ అది బొటాబొటీగా 1-2 సీట్ల మెజార్టీతోటి వస్తే అధికారంలోకి వస్తే నితీష్ కుమార్ని తిరిగి ముఖ్యమంత్రిగా చేస్తారా, లేకపోతే నీకు 40 సీట్లే వచ్చాయి మాకు 70 సీట్ల పైన వచ్చాయి అందుకని మేమే ముఖ్యమంత్రిగా ఉంటామని చెప్పేసి బీజేపీ అడ్డం తిరుగుతుందా అనేటువంటిది ఒక ప్రశ్న. ఒకవేళ ఈ బీజేపీ జేడీయూ కూటమికి 1.5-2 సీట్లు కనుక తగ్గేట్లయితే ఎల్జేపీ 1 కానీ 2 సీట్లు కానీ గెలుచుకుంటే నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిగా అంగీకరించి
ఎల్జేపీ మద్దతు ఇస్తుందా? ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రిని కానివ్వము అనేటువంటిది ఎల్జేపీ చేసినటువంటి ప్రతిజ్ఞ. అందుకని ఇవన్నీ కూడా ఎన్నికల ఫలితాలు పూర్తిగా అయ్యేంత వరకు రాత్రి వరకు పట్టేట్టుగా ఉందని సమాచారం వస్తూ ఉంది. ఇంకా డిక్లేర్ చేయనటువంటి సీట్లు చాలా ఉన్నాయి. రెండోది పార్టీల మధ్య మెజారిటీలు కూడా అంటే ఆధిక్యతలు కూడా 500 1000 చొప్పున ఉన్నటువంటి అవి అటు ఇటు మారుతున్నాయి. ఇక మూడో అంశానికి వచ్చేసరికి లెఫ్ట్ పార్టీలు అనేటువంటివి మొత్తం 29 సీట్లకి పోటీ చేశాయి. సిపిఎంఎల్ సిపిఐ 6 సీట్లకి, సిపిఎం 4 సీట్లకి పోటీ చేస్తే 19 సీట్లలో సిపిఎంఎల్ లిబరేషన్ గ్రూప్ అనేటువంటి పార్టీ పోటీ చేసింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలను చూస్తే 11 చోట్ల విజయం సాధించడం కానీ లేకపోతే లీడింగ్ లో కానీ సిపిఎంఎల్ పార్టీ ఉంది. 3 చోట్ల సిపిఎం విజయం సాధించింది ఇప్పటికే. ఒక చోట చాలా స్వల్పమైనటువంటి తేడాతోటి వెనుకబడి ఉంది. సిపిఐకి వస్తే 6 సీట్లకు గాను 2 చోట్ల విజయం సాధించింది, ఒక సీట్లో లీడింగ్ లో ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. అందువల్ల ఈ లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా 29 సీట్లకు గాను 17 లేకపోతే 18 సీట్ల వరకు వస్తాయనేటువంటిది ఒక ధోరణి. ఈ మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే హంగ్ ఏర్పడే దానికి కూడా అవకాశాలు ఉన్నాయి. లేదా 1-2 సీట్లు కనుక వచ్చేట్లయితే, ఒకవేళ నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రిగా పక్కన పెట్టేటైతే బీజేపీ, ఆ బీజేపీకి ముఖ్యమంత్రికి మద్దతు ఇవ్వడానికి జేడీయూ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఏమైనా దానికి లొంగిపోతారా, లేకపోతే మా నాయకుడికి పదవి రానప్పుడు మేము మీకెందుకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఏమైనా తిరుగుబాటు చేస్తారా? ఇవన్నీ కూడా ఒక ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు. ఎందుకంటే రాజకీయాల్లో ఏమైనా జరిగేందుకు అవకాశం ఉన్నాయి కనుక ఈ ప్రశ్నలన్నీ కూడా ఎన్నికల ఫలితాలు అనేటువంటి ఖరారు అయిన తర్వాత వీటికి ఒక రూపం వస్తుంది అనేటువంటిది మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ ధోరణిని చూసిన తర్వాత బీజేపీ నాయకుల్ని మీ అడిగారు, మీడియా వాళ్ళు అడిగినప్పుడు ముఖ్యమంత్రిగా లేకపోతే మీ నాయకుడిగా ఎవరుంటారంటే నితీష్ కుమారే ఉంటాడు అని చెప్పేసి బీజేపీ నాయకులు ప్రకటన చేశారు. కానీ ఫలితాలు ఖరారైన తర్వాత ఆ మాట కట్టుబడి ఉంటారా లేదా అనేటువంటిది ఒక సమస్య. ఇప్పుడు గడిచిన 10 ఏళ్లలో జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సందర్భాల్లో బీజేపీనే గెలుస్తా వస్తా ఉంది. ఈ ఎన్నికల్లో కూడా అలాగే బీజేపీ గెలవడానికి బీజేపీ ప్రధానంగా ఎన్నికల అస్త్రంగా మోడీనే బాగా పిఎం మోడీ గారినే బాగా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఆయన ఫేమ్ ఈ ఎన్నికల్లో కూడా పనిచేసి ఉండొచ్చా? ఎన్నికల్లో మోడీ ప్రభావం పని చేస్తుంది లేకపోతే మోడీని చూపించి ఓట్లు దండుకోవాలి లేకపోతే ఓట్లు అడగాలి అనేటువంటి ఎత్తుగడని బీజేపీ బీహార్ ఎన్నికల్లో ఉపయోగించింది మనం చూసాం. మొదటి దశకు ముందు 2 రోజుల ముందు నితీష్ కుమార్ ఫోటోలను పక్కన పెట్టేసి కేవలం నరేంద్ర మోడీ బొమ్మను మాత్రమే పెట్టి మీరు నరేంద్ర మోడీని చూసి ఉంటేయండి, నితీష్ కుమార్ చేసినటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని మీరు విస్మరించండి అనే పద్ధతుల్లో ఓటర్లకు సందేశం ఇచ్చింది. రెండవది నితీష్ కుమార్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తామని చెప్పినటువంటి ఎల్జేపీ బీజేపీ పోటీ చేస్తున్న చోట్ల పోటీ పెట్టకుండా అక్కడ వాళ్ళకి మద్దతు ఇవ్వడం అనేటువంటిది మనం చూసాం. అందువల్ల జేడీయూకి సీట్లు తగ్గడానికి లేకపోతే బీజేపీకి సీట్లు పెరగడానికి మార్జిన్ తక్కువగా ఉన్నటువంటి ఈ పరిణామంలో అది కూడా దోహదం చేసిందా అనేటువంటిది మనం పూర్తిగా ఫలితాలు వచ్చిన తర్వాత విశ్లేషణ చేస్తే మనకు స్పష్టం. అట్లాగే బీజేపీ గెలవడానికి ఈ ఎలక్షన్స్ లో ఏ అంశాలు పనిచేసి ఉండొచ్చు? బీజేపీ గెలవడానికి బీహార్ విషయానికి వస్తే ఎల్జేపీ ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేసింది అనేటువంటిది చూడాలి. నిజానికి ఓవర్హెల్మింగ్ గా నరేంద్ర మోడీ హవా నడిచేట్లయితే ఆ విధమైనటువంటి ఒక అనిశ్చితికి దారితీసే విధంగా ఎన్నికల ఫలితాలు వచ్చిండేవి కాదు. నితీష్ కుమార్ మీద వ్యతిరేకత ఉన్నా మరొకరి మీద ఉన్నా పెద్ద ఎత్తున, ఎందుకంటే 7 ఏళ్ల క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 39 సీట్లకు గాను 38 జేడీయూ బీజేపీ కూటమి గెలుచుకుంది. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు అనేటువంటి దాన్ని చూసినప్పుడు మోడీ హవా ఎంతవరకు పనిచేసింది అనేటువంటిది కాకుండా ఈ స్థానికంగా ఉన్నటువంటి అంశాలు ఎల్జేపీ అంశము లేకపోతే మిగిలినటువంటి అంశాలు ఏ మేరకు పనిచేసాయి అనేటువంటిది మన ఓటింగ్ మొత్తం ఏ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీకి ఎందుకు వచ్చాయి, ఏ కారణంగా ఏ పార్టీ ఎట్లా ఓడిపోయింది అనేటువంటిది మనం
ఆ వివరాల్లోకి వెళ్తే గానీ ఒక స్పష్టమైనటువంటి కన్క్లూజన్స్ కి రాలేము. ఇంకోటి ఇప్పుడు దేశవ్యాప్తంగా జిఎస్టి కానీ లేకపోతే ఇతర ఇప్పుడు వ్యవసాయ బిల్లు కానీ జరిగినటువంటి కరోనా టైంలో చాలామంది వర్కింగ్ పీపుల్ సొంత గ్రామాలకు వెళ్ళడం కోసం కాలినడకన పోయినటువంటి వాళ్ళు చాలా కష్టాలు పడినటువంటి దేశవ్యాప్తంగా ఈ సమస్యలు చాలా ఉన్నాయి. ఈరోజు ఎంప్లాయ్మెంట్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే నిత్యావసరాలు విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోయినాయి. చివరికి రీసెంట్లీగా ఎన్నికలు జరిగే టైంలోనే ఉల్లిపాయ 100 రూపాయలకి వెళ్ళింది. అయినా కానీ బీజేపీనే జనం గెలిపించారు. ఈ అసలు ఇలాంటి పరిస్థితుల్లో కూడా గెలిపించారంటే అసలు జనం ఏం కోరుకుంటున్నారు అనేటటువంటిది మనం ఒకటి ఒకటి మొత్తం మీద వ్యతిరేకత అనేటువంటిది వ్యక్తమైంది. ఆ వ్యతిరేకత వ్యక్తమైంది కనుకనే బొటాబొటీ మెజారిటీ తోటి తిరిగి మళ్ళా అధికారానికి రావడం కానీ లేకపోతే అధికారాన్ని కోల్పోవడం కానీ జరుగుతూ ఉంది అనేటువంటిది ఒకటి స్పష్టం. దీనికన్నిటికీ మించి బీహార్లో ఉన్నటువంటి కుల సమీకరణలు అనేటువంటివి ఎన్ని నిరుద్యోగం వచ్చినా లేకపోతే ఎంత దారిద్రం వచ్చినా ధరలు పెరిగినా కానీ అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణలు ఇదేని రెచ్చగొట్టినటువంటి తీరు అవన్నీ కూడా చూసినప్పుడు వెంటనే ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఓటర్ల మీద ప్రభావం చూపించేటువంటి అవకాశాలు కూడా పరిమితమే అనేటువంటిది మనకి ఇప్పుడు స్పష్టంగా తెలుస్తాం. అందుకని నిజానికి ఈ ఇప్పుడు వలస కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది మళ్ళా బీహార్ నుంచి వెనక్కి వచ్చారు అని అంటే వాళ్ళు ఓటర్లుగా అక్కడ లేరు అనేటువంటిది ఒకటి. అందుకని ఇవంటే ఇది ఎంతవరకు వాస్తవము ఇది ఏ మేరకు పనిచేసింది అనేటువంటిది మనం సూక్ష్మమైనటువంటి పరిశీలన చేయాలంటే మొత్తం ఎన్నికలన్నీ పూర్తయిన తర్వాత ఓటింగ్ వివరాలు లేకపోతే కాన్స్టిట్యున్సీస్ లేకపోతే ప్రాంతాల్లో వచ్చినటువంటి ధోరణులని మనం లోతుగా విశ్లేషించినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణలో దుబ్బాక ఎలక్షన్స్ అది నెక్ అండ్ నెక్ లాగా చివరి దాకా అట్లాగే వచ్చింది. చివరిలో బీజేపీనే గెలిచింది. ఈ గెలుపు రేపు హైదరాబాద్ లో జరగబోయేటటువంటి జిహెచ్ఎంసి ఎన్నికల మీద ఏమైనా ప్రభావం చూపించిందా? అంటే ప్రచారానికి ఒక అస్త్రంగా పనికొస్తుంది బీజేపీకి. అదే విధంగా ఈ వ్యతిరేకత ప్రజల్లో ఉన్నటువంటి ఈ వ్యతిరేకతని అధికార పార్టీ కనుక గమనించి దాని నాయకత్వం వ్యవహరించేటువంటి తీరు కానీ లేకపోతే అది అనుసరించేటువంటి ఇతర విధానాలు ఎత్తుగడలు ఎట్లా ఉంటాయి ఏమిటనేటువంటిది మనం చూడాల్సింది. ఎందుకంటే ఈ మొత్తం మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ స్థానికుల జనాలకి వీళ్ళ మీద వీళ్ళు సరిగ్గా పనిచేయటం లేదు మనం కోరినటువంటి పనులు కావట్లేదు అనేటువంటి ఒక అసంతృప్తి అనేటువంటిది మెల్లమెల్లగా ఊపందుకుంటాం. అందువల్ల ఈ ఇది ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసి ఎన్నికలు గత 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల పరిస్థితికి ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితికి చాలా తేడా వచ్చాయి. కోస్తా ప్రాంతాల నుంచి లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళందరూ కూడా మెజారిటీ ఓటర్లు ప్రాంతం లేకపోతే మరొకట ఏమిటనేటువంటిది చూసుకోకుండా టీఆర్ఎస్ కి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారనేటువంటిది ఆ పార్టీకి వచ్చినటువంటి కార్పొరేట్ సీట్లే మనకి స్పష్టం చేస్తుంది. అందువలన అటువంటి పరిస్థితి ఎందుకంటే అప్పుడు ఒక భయం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారో లేకపోతే తమ ఆస్తిపాస్తులకి ఎటువంటి రక్షణ ఉండదేమోనని రకరకాల భయాలతోటి మొత్తం అందరూ కూడా అధికార పార్టీకి మద్దతుగా పలికారు. ఈసారి అటువంటి పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఇంకా ఆ భయాలు అనేటువంటివి పోయాయి. ఆ భయాలు ఇప్పుడు ఎవరు కూడా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మా ఆస్తిపాస్తులకి లేకపోతే మా జీవితాలకి భద్రత ఉండదు అనేటువంటి భయం ఇవాళ లేదు. 5 ఏళ్ల నాటికి ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితి. అందుకని ఈ స్థితిలో ఎట్లా మళ్ళా ఓటర్లు స్పందిస్తారు ఏంటనేటువంటిది మనం ఎన్నికలు ప్రకటించిన తర్వాత కానీ మనకి మూడు అర్థం కాదు. ఇంకోటి ఈ రిజల్ట్ బీజే టీఆర్ఎస్ మీద వచ్చేటటువంటి వ్యతిరేకత కానీ కేసీఆర్ అహంకారంతో అహంకారానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అని చెప్పని బండి సంజయ్ గారు చెబుతున్నారు. ఈ కేసీఆర్ గారికి వచ్చే ఎగనెస్ట్గా ఉన్నటువంటి ఇది మొత్తం కాంగ్రెస్కి ఏమైనా ఉపయోగపడే పరిస్థితి ఉందా? కాంగ్రెస్కి ఉపయోగపడే పరిస్థితి అంటే ఇప్పుడు దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ యొక్క బలహీనత ఏమిటో ఓటర్లకి లేకపోతే మిగతా రాష్ట్రానికి కూడా అర్థమైంది. చివరి వరకు అంటే ఎన్నికలు
నామినేషన్లు వేయబోయే ముందు వరకు కూడా అభ్యర్థిని ఖరారు చేసుకోలేనటువంటి ఒక రాజకీయపరమైనటువంటి బలహీనత ఆ పార్టీని వెంటాడింది. అంటే అప్పటి వరకు అసలు ఎవరికి సీట్ ఇస్తారో ఎవరేం చేస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో స్థానికంగా టికెట్లను ఆశించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇతరులు కానీ ఓటర్లను కలవడం లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు ఏవి చేయలేదు. అది చేసిన తర్వాత కూడా చాలా చివరిలో మాత్రమే చివరి ఒక వారం రోజుల్లో మాత్రమే కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పెదలు పనిచేశాయి. అందువలన అప్పటికే రఘునందన్ రావు అనేటువంటి బీజేపీ అభ్యర్థి స్థానికుడు అంతకు ముందు 3 సార్లు పోటీ చేసినటువంటి అనుభవం లేకపోతే ఆ సానుభూతి అనేటువంటిది కూడా కొంత ఏమన్నా పనిచేసింది అనేది చూడాల్సి ఉంది. అందుకని అతను అభ్యర్థిత్వం ఖరారు కాకముందే మొత్తం గ్రామాలన్నింటినీ తిరగటం ఓటర్లని అడగటం ఇటువంటివన్నీ కూడా చేశాడు. అటువంటి పరిస్థితి కాంగ్రెస్ కి రాలేదు. అందువలన కాంగ్రెస్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ వ్యూహకర్తలు కానీ రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా చివరి నిమిషం వరకు జాగు చేయకుండా ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసుకొని ప్రచారానికి దిగితే అది ప్రత్యామ్నాయంగా ఓటర్ల ముందు కనిపిస్తే అందుకు అవసరమైనటువంటి ప్రచారం కానీ లేకపోతే వ్యూహం ఎత్తుగడలు ఇవన్నీ కూడా వేస్తే త్రిముఖ పోటీ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. లేనట్లయితే మళ్ళా టీఆర్ఎస్ బీజేపీ మధ్యనే పోటీగా మారేందుకు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే హిందూ ముస్లిం అనేటువంటి అంటే మెజారిటీ మతస్థులను సంతృప్తి పరిచే విధంగా హైదరాబాద్ లో హిందువుల ఓట్లు మెజారిటీ ఓట్లు అన్ని తీసేశారనేటువంటి ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించింది. అదేవిధంగా మజ్లిస్ కి హైదరాబాద్ నగరాన్ని అప్పగిస్తున్నారనేటువంటి మరొక విద్వేషపూరితమైనటువంటి ప్రచారాన్ని కూడా ఎప్పటి నుంచో చేస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళా దాన్ని ఒక ప్రధానమైనటువంటి అస్త్రంగా చేసుకుంది. అందుకని ఇవన్నీ కూడా వీటన్నింటిని అధికార పార్టీ లేకపోతే కాంగ్రెస్ ఏ విధంగా ఎదుర్కొంటాయనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అట్లాగే ఇలా ఈ ఎన్నికల ఫలితాలు రేపు జరగబోయే ఆంధ్రాలో రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల మీద ఏమైనా ప్రభావం ఉందా? హైదరాబాద్ లో కానీ లేకపోతే ఏపీలో అదే హైదరాబాద్ లో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి లేకపోతే పట్టభద్ర నియోజకవర్గాల ఎన్నికల్లో కానీ జరిగేటువంటి ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద పెద్దగా ఉంటాయని చెప్పేసి మనం చెప్పలేము. అయితే దుబ్బాకలో జరిగినటువంటి ఒక పరిణామం లేకపోతే అనేక మంది చెప్తుంది ఏంటంటే ఏ పార్టీ అధికారానికి వచ్చినా కానీ మన యొక్క సంక్షేమ పథకాలు పెన్షన్లు కానీ లేకపోతే మరొకటి కానీ తీసేయలేరు అందుకని ఆ పెన్షన్లు పోతాయి లేకపోతే పెన్షన్లు రావు అనేటువంటి భయం అక్కర్లేదు మనం స్వేచ్ఛగా మనకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకోవచ్చు అనేటువంటి ఒక ధీమాకి ఇక్కడ దుబ్బాక ఓటర్లు కూడా వచ్చారనేటువంటి అభిప్రాయాలు వెలువడ్డాయి. ఒకవేళ అటువంటి అభిప్రాయాలే కనుక ఆంధ్రప్రదేశ్ లో కూడా వస్తే ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అమలు జరిపాడు చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ అమలు జరుపుతామన్నాడు కనుక వైసీపీ నాయకత్వం పట్ల మొగ్గు చూపారు. అందుకని ఎవరొచ్చినా మనకేమి డోకా ఉండదు మన పథకాలకు ఏమి డోకా ఉండదు మన రైతు భరోసాకి డోకా ఉండదు మన ఆసరా పెన్షన్లకు డోకా ఉండదు అనేటువంటి అభిప్రాయానికి కనుక ఓటర్లు వస్తే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ ప్రభావం ఆ స్థానిక సంస్థల ఎన్నికల మీద పెద్దగా ఉంటుందని నేనైతే ఇప్పుడు అనుకోవట్లేదు. ఓకే రైట్ అండి. ఈ ఎన్నికల ఫలితాలు రేపు ఎలాంటి ప్రభావం చూపించబోతాయి ఏంటి అనేటటువంటిది భవిష్యత్తులో వచ్చేటటువంటి రిజల్ట్ దాని అనాలిసిస్ బట్టి తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ విషయాలు వివరించినటువంటి ఎం కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు. మరొక అంశంతో రేపు కలుద్దాం.